నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నాలుగు ఫ్లోర్లు కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చి న్యూ కాలనీ ఇటుపక్క ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గరగా వస్తుంది బిల్డింగ్ ఫేసింగ్ అండ్ మెయిన్ డోర్ ఫేసింగ్లు కూడా అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ రావడం జరిగిందండి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అన్ని ఫ్లోర్లు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి ఒక దాని మీద ఒకటి అన్నట్టుగా నాలుగు ఫ్లోర్లు కట్టారు కింద పోర్షన్ చూస్తే మనం అన్ని పోర్షన్ చూసినట్టే మెట్లు కింద భాగంలో అయితే మనకి అవి రావడం జరిగింది లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ కనిపించిందండి కిచెన్ పక్కన ఆనుకుని ఒక చిన్న బాక్స్ లాగా పూజ రూమ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపడే అవసరం చెప్పచ్చు నాలుగు ఫ్లోర్లలో సింగిల్ బెడ్రూమ్స్ మాత్రమే వచ్చాయి కిచెను చిన్న హాలు సింగిల్ బాత్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది కిచెన్ సైజ్ అయితే చిన్న ఫ్యామిలీకి అయితే సఫిషియంట్ అని చెప్పొచ్చు రెండు అడుగులు కలిగిన స్పేస్ కూడా మధ్యలో వచ్చింది ఎల్ షేప్లో అయితే కిచెన్ బాల్ రావడం జరిగింది స్టవ్ బాల్కి ఆపోజిట్కి అయితే సెల్ఫ్లు వచ్చేయండి ఎక్కువగా సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి పైన కూడా మనకి ఒక చిన్న అటకలాగైతే రావడం జరిగింది అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఇది సింగిల్ బాత్రూమ్ ఇది వెస్ట్రన్ మాల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేశారు మీడియం ప్లస్ అని చెప్పొచ్చు బాత్రూమ్ సైజ్ అయితే అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి ఇది సింగిల్ బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ అయితే సఫిషియెంట్గా కనిపిస్తుంది అండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా సరే ఇంకో అంత స్పేస్ అయితే కనిపిస్తుంది వెంటిలేషన్ కూడా సైడ్ ప్రొవైడ్ చేశారు ఒక స్ట్రాంగ్ అట్కైతే ఇచ్చారు దాని కింద అయితే సెల్ఫ్లు అయితే వచ్చాయి ఆల్మోస్ట్ టీవీ కూడా అక్కడే మనకి పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్లు వచ్చినాయండి సేమ్ పై పార్షన్స్ కూడా అన్నీ ఒకే ఈక్వల్గా ఉంటాయి ఇది మనకి సెకండ్ పోర్షన్ అని చెప్పచ్చు పోర్షన్ ముందు కూడా కాస్త చిన్న కారిడార్ మోడల్ అయితే రావడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ మనం పైకి వెళ్తే ఇది మనకి మూడో పోర్షన్ అండి అన్నీ ఈస్ట్ ఎంట్రీలు వచ్చినాయి ఫ్రంట్ ఎలివేషన్ వైపు అయితే స్టీల్ కేస్తోనైతే రైలింగ్ అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తే ఇది నాలుగోది ప్రతి మెయిన్ డోర్కి అయితే చిన్న స్పేస్ అయితే కనిపిస్తుంది బాల్కనీ మోడల్ అయితే వచ్చింది ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఆ డాబా మీద ఏ విధంగా ఉందో చూద్దాం నాలుగు ఫ్లోర్లు కాబట్టి ఆల్మోస్ట్ మనం చాలా హైట్కి అయితే అనిపించింది మనకి నాలుగు సింటాక్లు అయితే సపరేట్గా ఎవరికి అలాగే ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాటు చేశారు ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు వాటర్ దేనికి దానికి విడిగా ఇవ్వడం అది ఒక మంచి విషయం అండి కొంతమంది అయితే సింగిల్గా ఉంచేస్తారు అప్పుడు అందరూ కలిపి కరెంటు బిల్లుల్లో కానీ వాటర్ వేసుకున్న కానీ కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది కానీ ఇక్కడ అలా లేదు ఎవరి మోటార్ అలా వేసుకోవచ్చు మున్సిపల్ టైప్ ఉంది బోర్ ఉంది రోడ్డుకి చాలా దగ్గరండి పూర్తిగా ఇండిపెండెంట్ దాని విషయానికి వస్తే ఇది మనకి యాభై తొమ్మిది లక్షలు చెప్పడం జరుగుతుంది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది నాలుగు ఫ్లోర్లు రెంట్లు వస్తున్నాయండి ఒక రెండు ఆటలు మనం యూజ్ చేసుకుని ఒక రెండు రెంట్లకు ఇచ్చినా సరే మనకి ఇది సరిపోతుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్